రాష్ట్రంలో ఎండ తీవ్రత కంటిన్యూ అవుతుంది. వారం రోజులుగా సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉదయం 9 గంటల నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడని చెప్పొచ్చు. ఉదయమిగ 11 గంటలు దాటిందంటే బయటికి వెళ్ళాలంటేనే ఒకింత ఆలోచించాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు రెండు రోజుల నుంచి కనిపిస్తుంది. ప్రెజెంట్ నేను కేబీఆర్ పార్క్ వద్ద ఉన్నా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ సర్కిల్లో ఆల్మోస్ట్ పబ్లిక్ సిగ్నల్ పడితే ఆగితే కూడా కొంచెం కష్టంగానే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఉక్కపోతే ఒకవైపు మరోవైపు ఎండ తీవ్రత పబ్లిక్ని ఒకింత పరేషాన్ చేస్తుందని చెప్పొచ్చు. సో రెండు రోజుల సంది చూసుకుంటే మనకి 41 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్స్. ఇక జగిత్యాల, హనుమకొండ, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ఖమ్మం, జయశంకర్ భూపాల్పల్లి, నల్గొండ, వనపర్తి ఈ జిల్లాల్లో అయితే 44 డిగ్రీల మేర కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్స్ చూస్తున్నాము. దాంతోపాటు నిర్మల్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, సిద్దిపేట, నారాయణపేట ఈ జిల్లాల్లో అయితే 43 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. ఓవరాల్గా చూసుకుంటే ఉత్తర ఈశాన్య జిల్లాల్లో అయితే కంప్లీట్గా మనకు వెదర్ చాలా వరకు మార్పులు వచ్చాయి. ఎండ తీవ్రత మరింత పెరిగిందనేసి చెప్పొచ్చు. 43-44 డిగ్రీల మేర కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రోజు కూడా అదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న సూచనలు, అట్లాగే హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. చాలా జిల్లాల్లో కూడా 41 నుంచి 44 డిగ్రీల మేర కూడా ఈరోజు పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న ఇన్ఫర్మేషన్ని లేటెస్ట్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ ద్వారా వాతావరణ శాఖ ప్రకటించింది. సో ఈరోజు రేపు వాతావరణం పగటిపూట నమోదయ్యే ఉష్ణోగ్రతలతో కాస్త అప్రమత్తంగా ఉండాలన్న సూచనలు కూడా జారీ చేశారు అధికారులు. ఇంపార్టెంట్ అనుకుని బయటకు వచ్చిరా, ఎండ వేడి కనిపిస్తుంది. ఇక్కడ బుల్లారం డిసాల బజార్ హకీంపేటలో అనమాట. జాబ్ పర్పస్ గురించి ఇప్పుడు హైటెక్ సిటీ వెళ్తున్నాను, కానీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మాత్రం ఎండలు తీవ్రంగా ఉన్నాయి మేడం. ఇంకా మే ఎట్లా ఉంటుందో అని చెప్పేసి చాలా టెన్షన్గా ఉంది. ఆల్రెడీ 2 టైమ్స్ ఇప్పుడు నేను వాటర్ బాటిల్ ఒక 1 లీటర్ 2 సార్లు తాగి ఆల్రెడీ మార్నింగ్ 11:30 బయలుదేరాను. ఆల్మోస్ట్ ఆ 2 లీటర్స్ వాటర్ తాగేస్తే బయలుదేరా. అరే బహు జ్యాదా ధూప్ హై మేడం, బహుత్ ప్రాబ్లమ్ హో జా రా. పానీ వానీ యూజ్ కర్ రే హోయే హమ్ లోగ్, ఉస్కే లియే జో పానీ హోయే యూజ్ కర్ రే, మతలబ్ అభీ ఇధర్ సే మే పంజాబ్ ఉటా జా రా హూ. सिर्फ जाने जाने के लिए जो है, मतलब वहाँ से यहाँ तक आए तक पूरी हालत वो हो जा रही है, बहुत प्रॉब्लम हो जा रहा है उसके लिए. ఎండైతే ఎక్కువగా ఉంది. ఇక వాటర్ తీసుకోవాలి ఇంటేక్. చాలామంది అయితే ఇక వాటర్ తీయకుండా ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నాడు. ఇప్పుడు కాలేజ్ నుండి అయితే వస్తున్నాను నేను. ఇక ఈ డిహైడ్రేషన్ వల్ల ఇక కొందరు సేఫ్టీగా ఉండడం బెస్ట్ అనిపిస్తుంది. కాలేజ్లో మేము కూడా ఉన్నా కానీ ఇక క్లాస్ అవుతుంటే కూడా మనకి ఎంత ధూప్ అవుతూ ఉంటుంది. ఇంటేకి అయితే మెయిన్ కదా డిహైడ్రేషన్ కూల్ అవడానికి. ఇట్లా అయితే ఇక ఇది మళ్ళీ రోజు పెరిగిన కొద్దిగా పెరుగుతూనే ఉంది. ఇక టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ కావచ్చు డిక్రీజ్ కావచ్చు కదా తెలియదు మనకి. ఇక డైలీ తప్పదుగా ఇప్పుడు మా కాలేజ్ అయిపోయినంత వరకు చేయాల్సింది. ఇక హాలిడేస్ ఇక ఇప్పుడు డిగ్రీ వాళ్ళకి హాలిడేస్ ఎక్కడ ఉంటుందక్క? స్కూల్ అంటే ఇంటర్ అంటే ఇస్తారు సమ్మర్ హాలిడేస్. ఇక డిగ్రీ నుండి మిగతా వాళ్ళకైతే ఎక్కడ ఇయ్యరు కదా. అది కొందరు ఇక డైలీ లేబర్స్ కానీ వాళ్ళ వీళ్ళకి చూస్తుంటే పాపం అనిపిస్తుంది. వాళ్ళు వర్క్ చేస్తారు, మనకన్నా ఎక్కువ వర్క్ ఫోర్స్ వాళ్ళదే ఉంటుంది. ప్లస్ ఇంకా వాళ్ళు తిరుగుతుంటారు కదా ఎండలు. అదొకటి. ఇప్పుడు నాది డ్యూటీ 12:00 అండి. బీభత్సంగా ఎండలు ఉన్నాయి ఈ 4 డేస్ నుంచి. ఎంత తొందర సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ ఇస్తే మనం అంత తొందర వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అంటే ఇంటికాడ వాటర్ తాగే వస్తామండి. సో బయటికి వెళ్ళిన వాళ్ళు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బాడీ డిహైడ్రేషన్కి గురి కాకుండా ఎప్పటికప్పుడు వాటర్ కంటెంట్ కానీ, లేదంటే శీతల పానీయాలు కానీ, లేదంటే జ్యూసెస్ కానీ, కొబ్బరి బొండాలు కానీ ఇట్లాంటివి ఎప్పటికప్పుడు తాగుతూ బాడీని చల్లబరుచుకోవాల్సిన అవసరం మాత్రం ఈ 2 రోజుల పాటు ఉంది. క్యామెరా పర్సన్ వినోద్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.